ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రార్థన వినే దేవుడివి తండ్రి, నీకు వందనాలు. ఈ దినం తండ్రి బిడ్డల్ని మమ్మల్ని కలిపినందుకు నీకు వందనాలు. ప్రభువా నీ స్వరాన్ని మాకు వినిపించండి నాయన. నీ బిడ్డలు తండ్రి నీ మీద ఆశతో కూర్చున్నారు ప్రభువా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డల హృదయాలను సంతోషపెట్టు తండ్రి. ఏ కుమార్తె ఏ సమస్యతో వచ్చి అక్కడ కూర్చున్నారో తండ్రి, వారి యొక్క అవసరతలు మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చెయ్యండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి సాధారణంగా కొన్నిసార్లు కొంతమంది కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోలేని సమస్యలు వాళ్ళకు ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే, దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏమంటారంటే, ఇంకా దేవుడే చెయ్యాలా అనే పద అనే మాట మాత్రం ఉపయోగిస్తారండి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేయగలడం అని. అయితే చాలామందికి యేసు ప్రభు దేవుడు అని తెలీదు. దేవుడే చెయ్యాలని అంటారు కానీ వాళ్ళ జీవితాల్లో నిజదేవుడిని తెలియనందువల్ల ఓటమి వాళ్ళు అపజయాలను ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ నిజదేవుడిని తెలుసుకున్నటువంటి మనం, దేవుడిని తెలుసుకున్న మనం ధన్యులం. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చేయగలడం. అయితే మనం ఆ దేవుడు ఎలాగ చేయగలడంటే ప్రార్థన ద్వారా చేయగలడండి. అనేక మందికి దేవుడికి సరిగ్గా ప్రార్థన చేయడం చేతకట్లేదు. ప్రార్థన పట్టుదలగా చేయాల. ఒక విషయం ఉందంటే ప్రతిరోజు నమ్మకంగా జవాబు వచ్చే వరకు ఆ విషయం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలండి. అలా చేసినప్పుడు తప్పకుండా ఈరోజు కాకపోతే రేపు లేదంటే ఎల్లుండ తప్పకుండా మనం జవాబు చూస్తాం. బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అనేక మంది భక్తులు ఆడ జీవితాల్లో ఆయా సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ప్రార్థన చేశారో చదివినప్పుడు ఎంతమంది ప్రార్థన చేశారో అంతమందికి అన్ని విషయాల్లో జవాబు రావడం చదివానండి బైబిల్లో. నేను ఎంతమంది అయితే ప్రార్థన చేశారో అంతమందికి కూడా జవాబులు రావడం నేను చూశాను. అంచేత ప్రార్థనకి జవాబు రాకపోవడం అనేది బైబిల్లో, బైబిల్ అంతట్లో రెండే రెండు ఉన్నాయండి. అంటే ఇక ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చిందనమాట. ప్రతి ఎవరు చేసినా ప్రభు విన్నాడు. సిలువు మీద దొంగ చేసిన ప్రార్థన కూడా ప్రభు విన్నారు. ఆయన ప్రార్థన వినే దేవుడు. బైబిల్లో అంతా రెండే రెండు వాటికి సమాధానం రానట్టుంటుంది. ఏంటంటే మోషే కానాను చూస్తానన్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు. అదొక ప్రార్థన. తండ్రిని చిత్తం అయితే ఈ గిన్నె నా ఎద్ద నుండి తొలగించమని చెప్పి యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన తండ్రి జవాబు ఇవ్వడం జరగలేదు. అదంతా మరి ఆ జవాబు రాకపోవడం ద్వారా మరి మనందరికీ రక్షణ కలిగింది. మిగతా ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చినాయండి. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో ఏమనుందంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా అనంద వాక్యంలో. అంచేత విశ్వాసంతో ప్రార్థన చేయాలండి. ఇశ్రాయేలీలకి దేవుడు కనాను దేశం మీకు ఇస్తాను, నేను మీకు ఇచ్చుచున్న దేశాన్ని వెళ్ళి చూడమని చెప్తాడు ఒకసారి. అయితే వాళ్ళు వెళ్ళి చూసి అమ్మో మనం దాన్ని గెలవలేం, వాళ్ళు చాలా ఉన్నతమైన దేహాలు కలిగిన వాళ్ళు, వాళ్ళని చూసాక మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు మిడతల్లా కనబడ్డామన్నారు వాళ్ళు. దేవుడు చూడలేదు అసలు. నేను మీకు ఇచ్చుతున్న దేశం అని ప్రభు ఆల్రెడీ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పరిస్థితులను చూసి ఆ దేశం పాలిథీన్ల దేశం ప్రవహించే దేశం ఆయన మనకిస్తాడని నమ్మలేకపోయారాళ్ళు. అందువల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఆ వాగ్దాత్త దేశాన్ని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ, దేవుడు వాళ్ళకి ప్రమాణం చేసినప్పటికీ కూడా
వాళ్ళు దాన్ని చేరుకోలేకపోయారండి. మధ్యలోని అరణ్యంలోనే వాళ్ళు చనిపోయినట్టుగా ఉంటారు. అంచేత చాలా మంది ప్రార్థన చేసాం అని ప్రభువు చెప్పాం, ఆయన ఏదైతే చెప్పానో అది ఆయన విన్నారు, ఆయన నాకు జవాబు పంపుతారు అనేటటువంటి నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే జవాబును చూడగలడం జరుగుతుంది. అంచేత విశ్వాసంతో జవాబు కోసం ఎదురు చూడాలి తప్పనిసరిగా. రెండు, పట్టుదలగా ప్రార్థన చేయాల. ఆ పట్టుదలగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం జరుగుద్దంటే పరిస్థితుల్ని, ఎటువంటి పరిస్థితి అయినా సరే ప్రార్థన మార్చేస్తుంది. ఇదేనో మరి ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా మటుకు నాకు అనిపిస్తుంది ప్రార్థన చాలా గొప్పది అనిపిస్తుందండి. చాలా మంది విశ్వాసుల జీవితాలు చూస్తున్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు మీటింగ్లకు వెళ్తుంటారు, మరి తర్వాత వాళ్ళు పోటీల్లో పాల్గొంటారండి, బహుమతులు సంపాదించుకుంటుంటారు, ఎన్నో చేస్తారు దేవుడు పేరట. కానీ అనేక మంది వ్యక్తిగత జీవితాలు చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ప్రార్థన జీవితం మరి చాలా తక్కువగా ఉన్నట్టుగా మేము గమనించడం జరుగుతుందండి. సరైనటువంటి ప్రార్థన లేదు వాళ్ళకి. అంచేత ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన చేసుకున్నప్పుడు తృప్తిగా ఉంటుంది, ప్రార్థన చేసుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది, ప్రార్థన చేసుకున్నప్పుడు ధైర్యంగా ఉంటుందండి. మనం ప్రార్థన చేసుకోకపోతే ఏమవుద్దంటే మన జీవితాల్లో ఏ సమస్య లేకపోయినా నాకు వ్యక్తిగతంగా నా అనుభవం చాలా ఏంటో తెలియనటువంటి మనసులో తెలియని బాధ నాకు మనసులో ఉంటుంది. అంచేత ప్రార్థన అంత గొప్పది, విలువైంది. దేవుడితో సంభాషణ ప్రార్థన. ఓ రోజు నేను పోయిన వారంలో అనుకుంటాను మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారు అడుగుతున్నాడు అక్కడ, ప్రతిరోజు ఒక పావు గంట ప్రార్థన చేస్తాం అన్నవాడు చెయ్యొద్దనంటే ఒక మూడు చేతులు వేసినాయండి అక్కడ. నాకంటే పావు గంట కూడా ప్రార్థన చేసుకోకుండా బతికేస్తూ మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారు అన్నమాట అండి. అలాంటప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడి స్వరాన్ని ఎలా వినగలుగుతారు వీళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడి స్వరం ఎలా వింటారు చెప్పండి. అనేక మంది జీవితాలు ఇలాగ దుర్బలంగా ఉంటున్నాయి. ప్రార్థనా జీవితం అంత గొప్పది. పరిశుద్ధుల ప్రార్థనలంట దేవుని కోపాన్ని శాంతింపచేస్తాయి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో దేవుడు కోపాన్ని అంతా కూడా శాంతిగా మార్చేస్తాయి, శోధనల్ని తరివి కొడతాయండి, సాతాను ఎదిరించి జయిస్తాయి, దేవదూతల పరిచర్యను పొందుతాయంట, దేవుని కట్టడలను రద్దు చేస్తాయి. ప్రార్థన వ్యాధిని స్వస్థపరుస్తుంది, క్షమాపణ పొందుకుంటుంది, అది భూగోళపు రథ చక్రాలను ఆపేసి సూర్యచంద్రులను వాటి స్థానాల్లో ఉంచుద్దండి, వర్షాన్ని మూసేసింది, అగ్నిజ్వాలను పుట్టిస్తుంది, సింహాల నోళ్లు మూసింది, శ్రమల్లో మనకి మంచి ఓదార్పుని ఉపశమనాన్ని ఇస్తుందండి ప్రార్థన. మన అవసరాలన్నింటినీ తీరుస్తుందండి ప్రార్థన. అంచేత ప్రార్థనా జీవితాన్ని బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా. మనం ప్రార్థన చేస్తే సైతానికి ఇష్టం ఉండదు. దానియేలుని అందుకే ప్రార్థన చేయకుండా నిర్బంధించాలని సాతానుడు చాలా ప్రయత్నం చేశాడండి. అంచేత మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలా. దేవుని ఉద్దేశాన్ని బంధించి మార్చగలిగిన శక్తి ప్రార్థనకు ఉందండి. దేవుని ఉద్దేశాన్ని మార్చగలిగినటువంటి శక్తి ప్రార్థనకుంది. శక్తివంతమైన ఆయన దెబ్బలో నీతివంతుల ప్రార్థన ద్వారా ఉపశమనాన్ని పొందుతాయి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో దేవుని ప్రణాళికల్ని మార్చేసినట్టుగా మరి మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ఒక ప్రణాళిక వేసినప్పుడు పరిశుద్ధులైన వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనల ద్వారా దేవుని ప్రణాళికలే మారిపోయినట్టుగా కొన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం కొంతమంది పరిశుద్ధుల్ని మనం.
ఆదికాండం 20:17 18 చూస్తే అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అభిమేలేకిని అతని భార్యను అతని దాసీల్ని బాగు చేశాడు. వారి పిల్లలకు అన్నారు, ఏలయనగా అబ్రహాం భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమేలేకి ఇంటిలో ప్రతి గర్భాన్ని మూసేశాడండి. అయితే ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడో దేవుడు ఉద్దేశం అంతా కూడా అభిమేలేకు అనారోగ్యం తగ్గడం బాగవడం జరిగింది. దేవుడి యొక్క ఉద్దేశం అంతా కూడా మళ్ళీ మారింది. తర్వాత యోబు గ్రంథం చదివితే 42:8-10 చూస్తే దేవుడే చెప్తాడండి ఎవరితోటంటే యోబు స్నేహితులతోటి. మొట్టమొదట దేవుని కోపం యోబు స్నేహితుల మీద రగులుకుంది, కానీ నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండినట్లు నేను అతనిని మాత్రం అంగీకరిస్తాను, ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. అప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేస్తును. యోబు ప్రార్థన చేస్తే అతని స్నేహితులకి క్షమాపణ దొరికిందండి. అతన్నే నేను అంగీకరిస్తానని ప్రభు చెప్పారు. అలాగే ఇంకొక యోనా గ్రంథం 1:4 చూస్తే మనం యోనా దేవుని యుద్ధ నుండి పారిపోయినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమునందు గొప్ప తుఫాన్ రేగి ఓడ బద్దలైపోగా తొచ్చింది. ఓడలోనున్న వారి పేర్ల మీద చీట్లు వేస్తే చీటి యోనా మీద పడి వచ్చింది. యోనా గ్రంథం 1:7 చూస్తే యోనా సముద్రంలో పడదలైపడ్డాడు. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మిరింగవలనని యెహోవా నియమించి ఉండగా ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాని ఇలాగ ప్రార్థన చేశాడు, నేను ఉపద్రవంలో ఉండి నేను యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా యోనాను నేల మీద కక్కి వేసాను. గొప్ప మత్స్యం యొక్క కడుపులో బందీ అయి ఉన్నప్పుడు యోనా ప్రార్థించాడు. అవిధేయుడైన ప్రవక్త ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి విడుదల దయచేశాడు. ఆ విధంగా యోనా తన ప్రార్థనా శక్తి ద్వారా భీకరమైన తుఫాన్ నుండి లోతైన సముద్ర ప్రగాధం నుండి రక్షించబడి సముద్ర పోటుకు చేరుకున్నాడు. దుష్టత్వంతో నిండిన గొప్ప పట్టణమైన నినేవాను నాశనం చేయడం దేవుని ఉద్దేశం. ఇక 40 దినములకు నినేవా పట్టణం నాశనం అగును. క్లియర్గా యోనా గ్రంథం 3:4 చూస్తే ఇక 40 దినములకు నినేవా పట్టణం నాశనం అగును. ఆ పట్టణం గురించి దేవుని కట్టడి ఇదే. అయితే నినేవా పట్టణం ప్రార్థించింది. ఆ పట్టణం అంతా ఏకమై గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని మనఃపూర్వకంగా దేవుని వేడుకున్నారు. యోనా గ్రంథం 3:9 దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ప్రార్థన యొక్క సాధ్యాసాధ్యాలను గురించి ప్రార్థనిచ్చే ఉపశమనాన్ని గురించి ఫరోకు బాగా తెలుసు. భయంకరమైన తెగుళ్ళు తన మీదకి వచ్చినప్పుడు తన నిమిత్తం విజ్ఞాపన చేయమని అతడు మోషేను ప్రాధేయపడ్డాడు. నా కొరకు వేడుకొనిడి అంటాడు నిర్గమకాండం 8:28 నా కొరకు వేడుకొనిడి. కనుక ప్రార్థన వ్యాధిని స్వస్థత పరుస్తుంది, క్షమాపణ పొందుద్ది, అది భూగోళపు రథ చక్రాలను ఆపి సూర్యచంద్రుల్ని వాటి స్థానాల్లో ఉంచుద్ది. అంచేత ప్రార్థనా జీవితాన్ని బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలండి. ఒకసారైతే ఇర్మీయాకి దేవుడు ఇంకా నువ్వు మరణం అవుతున్నావని కబురు పంపించాడు. అయితే నువ్వు మరణం అవుతున్నావని కబురు పెట్టినప్పుడు
యశోగ్రంథం 38వ అధ్యాయం చూస్తే 1 నుంచి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకు కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖాన్ని గోడ తట్టి తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుణ్ణి, సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకుని మీ హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా అద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుని సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చదను. హిజ్కియా ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని మార్చేసింది. 15 ఏండ్ల ఆయుష్ అదనంగా అతనికి అనుగ్రహించబడింది. పట్టుదలతో కూడిన ప్రార్థనలో ఓటమిని విజయంగాను, నిరాశాజనకమైన పరిస్థితులను ఆశాజనకమైన పరిస్థితులుగాను ఎలా మార్చగలవో మార్కొస్తు వార్త 7:24 నుంచి చూస్తే, సిరేఫెనికియా స్త్రీ విషయంలోను, లూకా 18:1 నుంచి చూస్తే, పదే పదే విజ్ఞాపన చేసిన విధవరాల విషయంలోను, లూకా 11:5 నుంచి చూస్తే, అర్ధరాత్రి వేళ సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన స్నేహితుని విషయంలోనూ మనకు స్పష్టంగా అర్థమవుద్ది. ఎలా ప్రార్థించాలో, ప్రార్థన ద్వారా ఎలా విజయం సాధించాలో ఆ దైవజనులందరికీ బాగా తెలుసు. ప్రార్థన యందలు వారి విశ్వాసం గాలికి కొట్టుకొని పోయేది కానీ తమ సొంత ఆలోచనలు లేదా పరిస్థితులను బట్టి మార్చబడేది కానీ ఏమాత్రం కాదు. దేవుడు అన్ని సమయాల్లోనూ ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడని, తన బిడ్డల మరణ వినేందుకు ఆయన కర్ణద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయని, తన చిత్తం చెప్పిన అడిగినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడని మనం దృఢంగా నమ్మాల. అలాగ దృఢంగా మనం నమ్మినప్పుడు తప్పకుండా దేవుని దగ్గర నుండి మనం గొప్ప విజయాన్ని మనం సాధించగలుగుతాం. అంచేత ప్రార్థనా పరులైన స్త్రీ పురుషులకు సమస్తం సాధ్యమే, అది ఈనాటికి సుసాధ్యమే. ప్రార్థన దేవుని ధనాగారపు ద్వారాల్ని తెరిపింపచేసి ఆశీర్వాదపు వర్షాల్ని కురిపింపచేస్తుందండి. కాకపోతే విశ్వాసంతో ప్రార్థన చేయాల. ప్రార్థనా యోధులు చేసిన ప్రార్థనలు పరలోకపు బలాన్ని, పరలోక నిధులను నిస్సహాయులైన మానవుల సహాయార్థం పరిగెత్తేలా చేస్తాయి. జయకరంగా దేవుణ్ణి సమీపించడంలోని రహస్యాన్ని ఎత్తిగే వారు ఎంత శక్తివంతులు, వారెంత ఐశ్వర్యవంతులు. మోషే తన ప్రార్థనా శక్తి ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించగా, ఎజ్రా దేవుని సంఘాన్ని రక్షించాడు. అయితే అద్భుతాలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రార్థనాయోధుల ప్రార్థనలేమి అనుభవించడాన్ని, శత్రువుల హృదయాల్ని గడగడలాడించిన ప్రార్థనా వీరుల ప్రార్థనలో తమ పట్టు కోల్పోవడాన్ని మనం గమనించడం ఎంతో విచారకరం. ఒకప్పుడు బలమైన ప్రార్థనా పరులు ప్రార్థించడానికి దూరమయ్యారు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తూనే ప్రార్థనలో తగ్గిపోయామని అంటున్నారండి ఒక్కొక్కడైతే. అలాగ మన జీవితంలో ప్రార్థన లో ఎప్పుడు కూడా మనం తగ్గిపోకూడదు. విశ్వాస పరిస్థితి వైపు ఎప్పుడు మనం చూడకూడదండి. విశ్వాసంగా దేవుణ్ణి ప్రార్థన చెయ్యాల. కొంతమందికి ఆ పరిస్థితిని చూసి ప్రార్థన కూడా చేయలేరండి. పరిస్థితి కనబడద్దు వాళ్ళకి, ప్రార్థన చేయలేరు వాళ్ళకి, పరిస్థితి కనబడద్దండి. మీ గతంలో ఎప్పుడైనా చెప్పానో లేదో కానీ నాకు ఇద్దరు తమ్ముళ్ళు, అందులో మా చిన్న తమ్ముడికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఎక్కడో నిజామాబాద్ అవతల డొంకేశ్వర్ వేశారండి. అది చాలా అప్పట్లో దాదాపు 25 ఏళ్ల క్రితం, చాలా కుగ్రామం అంటది. అక్కడ ఉండలేకపోయేవాడు మా తమ్ముడు, ఉండలేక నాకు లెటర్స్ రాసేవాడు. ఆ రోజుల్లో 30 ఏళ్ల క్రితం మాట అండి ఇది. అక్క నేను అస్సలు ఇక్కడ ఉద్యోగం చేయలేను, నాకు రిజైన్ చేసి, కానీ మా పెద్ద తమ్ముడు దెబ్బలాడతాడని అడిగి జడిసి ఉన్నాడు అక్కడ.
నువ్వు ప్రార్థన చెయ్యక్క నాకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేయాలని అన్నాడండి. ఒకరోజు నేను ప్రార్థన చేశాను, ప్రభా మరి నా తమ్ముడికి నువ్వు దగ్గరలో ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చెయ్యని ప్రార్థన చేస్తే ఎంత కుగ్రామం అంటే ఒక మంచి హోటల్ ఉండదంట, అక్కడ వైద్య సదుపాయం ఉండదంట, ఇంకా చాలా రకాలుగా చెప్పుకొచ్చి చూడండి ఆ ఊరు ఎలా ఉంటుందో, చిన్న చిన్న పాకలు ఉంటాయంట అక్కడ, నేను ఉండలేకపోతున్నాను అని లెటర్స్ మీద లెటర్స్ రాసేవాడు. ఆ రోజుల్లో ఫోన్ ఫెసిలిటీ లేదంతా. ప్రార్థన చేస్తే ప్రభు నాతో మాట్లాడారు, వాక్యం ద్వారా నేను బబులో నుండి నేను తీసుకొస్తాను అని మాట్లాడారండి. మాట్లాడితే నేనేం చేశానంటే ప్రార్థన చేస్తా చెప్పాను, దేవుడు మాట్లాడారు నేను తీసుకొస్తాడురా అని. ఈలోగా ఏం చెప్పాడంటే, మా తమ్ముడు మా రిలేటివ్స్ ఒక ఆయన ఉన్నారు, ఆయన మా పెద్ద తమ్ముడికి మాంగారు, మా పెద్ద తమ్ముడికి ట్రాన్స్ఫర్లో ఆయన హెల్ప్ చేశారు, నాకు కూడా చేయమనక్క అని మళ్ళీ లెటర్ రాశాడు. అప్పుడు మా పెద్ద బ్రదర్ని అడిగాను, సరే ఇలాగ అన్నయ్య చిన్న తమ్ముడు గొడవ చేస్తున్నాడు ట్రాన్స్ఫర్ కావాలంటున్నాడు అంటే మా పెద్ద తమ్ముడు చెప్పాడు, మొన్నే కదక్క జాబ్లోకి వెళ్ళాడు, ఇంకా 2-3 నెలలు అయిందంటే, అప్పుడే మనం ట్రాన్స్ఫర్కి ట్రై చేయకూడదు, మరి గవర్నమెంట్ ఆ యొక్క బ్యాంక్ వారి యొక్క లెక్క ప్రకారం బ్యాంకులో జాయిన్ అయిన 2 ఇయర్స్ తర్వాత అప్పుడు మాకు ట్రాన్స్ఫర్ కావాలని అప్లికేషన్ పెట్టుకోవాలా, అంతవరకు మనం కాగితం కూడా పెట్టుకోకూడదని చెప్పాడండి. అది రూలు, కాగితం కూడా పెట్టకూడదు, మా మాట్లాడకుండా 2 ఇయర్స్ చేయమని, అప్పుడు ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అని చెప్పాడు. మరి దేవుడు నేను తీసుకొస్తానని చెప్పాడు, వీడు అసలు అప్లికేషనే పెట్టకూడదు అంటున్నాడు. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే మనుషులు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఇంకా ప్రార్థన వదిలేస్తారండి, అమ్మో చాలా కష్టం అంటని దానికి రాజీ పడ్డమో లేకపోతే ఉద్యోగాన్ని వదిలేయడం ఏదో చేస్తారండి. నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాను, ప్రభువా నువ్వు బబులో నుండి తీసుకొస్తానని నాతో మాట్లాడావు, అసలు మా తమ్ముడు అప్లికేషనే పెట్టకూడదు అంటున్నాడు, 2 ఇయర్స్ ఉండాలంటే అప్పుడు కాగితం పెట్టాలి, ఎప్పుడుగా వద్దో మరి ట్రాన్స్ఫర్ అని అడిగితే మళ్ళీ ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడారండి, మనుషులకి అసాధ్యములైనవి దేవునికి సాధ్యం అని మాట్లాడారు. ఎలాగ సాధ్యం ఇది, అసలు ఏమాత్రం కూడా రావడానికి ఆస్కారం లేదని ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు నాకు సాధ్యమే అంటున్నాడు కదా. యేసుప్రభు అంటున్నాడు బైబిల్లో, నేను యెహోవాను సర్వ శరీరాలకి నేను దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏమన్నా కలదా అన్నారు ఆయన. ఎలాగ ఆయనకి సాధ్యం అయితే ఎలాగ ట్రాన్స్ఫర్ చేస్తాడు మా తమ్ముడు, దేవుడేమో సాధ్యం నాకు అంటున్నాడు అని ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తున్నాను. ఏం జరుగుద్దో నాకు తెలీదు, ఒక్కటి చెప్తున్నాను ఏం జరుగుద్దో నా ఊహకు అందలేదండి. దేవుడు ఏదైనా చేస్తానని చెప్పినప్పుడు అది ఎలా చేస్తాడో అనేది మన ఊహకు అందం, కొన్నిసార్లు మార్గం కనబడదండి మనకి, కానీ ఆయనకి అన్ని మార్గాలు తెలుసు, మనకు ఒక్క మార్గం కూడా కనబడని పరిస్థితుల్లో ఆయనకి 1000 మార్గాలు ఉంటాయని ఒక బుక్లో చదివానండి ఒకసారి. దేవుడికి 1000 మార్గాలు ఉంటాయంట, మనకు మార్గం కనబడనటువంటి పరిస్థితుల్లో. అంచేత మనకి మార్గం కనబడకపోయినా సరే మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను, కనబడిన వాళ్ళకి సువార్త చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక రోజుని మా తమ్ముడు ఎప్పుడు వచ్చినా సరే వస్తున్నాను అని లెటర్ రాసేవాడు, హైదరాబాద్లో దిగేవాడు, అక్కడ మా పిల్లలకి ఏమైనా కొనివాడు, అప్పుడు వచ్చేవాడు. ఒకసారి సడన్గా వచ్చేసాడు, అదేంటి ఇలా వచ్చేసావు అని అడిగాను. అడిగితే చెప్పాడు, అక్క ఇప్పుడు నేను బ్యాంకులో జాబ్ చేస్తున్నాను కదా, మరి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి అది, ఈ బ్యాంక్ ఎగ్జామ్తో ఇది సెలెక్ట్ అయ్యాను చేస్తున్నాను, ఇప్పుడు దీంతో పాటు నేను ఇంకొక ఎగ్జామ్ కూడా రాశాను, రెండు బ్యాంక్ టెస్టులు రాశాను, ఒకటే సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడు నేను ఈ జాబ్ చేస్తుంటుండగా
బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండోది కూడా నేను పాస్ అయ్యాను. వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మన్నారు, వచ్చేసాను అన్నాడండి. అప్పుడు ఏలూరులో చేసేవారు మా ఆయన గారు. సరే వెళ్ళాడు, సెలెక్ట్ అయిపోయాడు. ఆడికి ఆ సెలెక్ట్ అయిపోవడమే ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం ఇచ్చి ఏలూరు దగ్గర జంగారెడ్డిగూడెం అని ఉండేదండి. అంటే మరి మా నేనున్న స్థలానికి ఒక 1 అవర్ జర్నీ అనుకుంటాను మా తమ్ముడికి. అక్కడ బ్యాంకులో ఉద్యోగం వేశారండి ప్రభు, ఎంత గొప్ప దేవుడో చూడండి. నాకు ఇంకొక ఉద్యోగం వచ్చి తీసుకురాగలిగిన సమర్థుడు అన్నమాట ఆయన. నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఆలోచిస్తున్నాను, 2 ఇయర్స్ తర్వాత అయితేనే కానీ మనం అప్లికేషన్ పెట్టుకోకూడదంట అన్న ఆలోచనలో నేనున్నాను. కానీ యేసు ప్రభు వారు మరొక ద్వారం తెరిసి ఒక క్రొత్త ఉద్యోగం ఇచ్చి మా తమ్ముడిని దగ్గర తీసుకొచ్చేయగలని నేను నమ్మలేదండి. ఆ ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడైతే ఆంధ్ర బ్యాంకులో సెలెక్ట్ అయ్యాడో ఆ డొంకేశ్వర్లో చేస్తున్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేనున్నటువంటి దగ్గరలోకి వచ్చేయడం జరిగిందండి. తర్వాత ఇంకా చెప్పాలంటే మా సొంత ఊరు కావాలని ప్రార్థన చేయమనేవాడు. ఒకరోజు మళ్ళీ ప్రార్థన చేశాను, ప్రభా మా సొంత ఊరు కావాలంటున్నాడు తండ్రి అని ప్రార్థన చేస్తే మళ్ళీ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడారండి. అనేక మంది ఇలాగ చెప్పలేకపోతుంటారు, వాళ్ళు ఎన్నో ప్రార్థన చేసాం అలా ఇయర్స్ అయిపోతుంటాయి కానీ వాళ్ళ ప్రార్థనకి జవాబు పొందుకోని వాళ్ళు కనబడుతుంటారు. నాకు దేవుడు ఏం మాట్లాడాడంటే చెప్పలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. మళ్ళీ ప్రార్థన చేస్తే ప్రభు నాతో మాట్లాడారు, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారని మాట్లాడాడండి. ఎంత గొప్ప మాట అండి. ఆ మాట చదివి స్టన్ అయిపోయాను నేను. ఆ తర్వాత అద్భుతంగా మరి మా తల్లిదండ్రులు ఉన్న ప్రాంతానికి మళ్ళీ దేవుడు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసినందువల్ల మా నాన్నగారు అవసాన కాలంలో మా తమ్ముడు దగ్గరుండి ఆయన్ని చూసుకున్నాడు. మరి ఆయన చనిపోయినప్పుడు కూడా మరి ఆ చివరి స్టేజ్లో నాకు ఇప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువ నా తమ్ముడు ఇలా కోరాడు, దగ్గరున్నాడు, బాగా చూసుకునే రకం అండి తను, సర్వీస్ బాగా చేస్తాడు ఈ తమ్ముడు. మరి మా తండ్రికి ఆ దినాల్లో పరిచర్య చేయడానికి అవకాశం కలిగింది. అంతేకాకుండా మరి మా అమ్మ ఒక్కదే అయిపోను, మా నాన్న అనారోగ్యం అయిపోయారు, అప్పుడు మా అమ్మ ఒక్కదే మా ఫాదర్తో కష్టమైపోకుండా ఒక మగదిక్కులాగా ఇంట్లో ఉండి అడిగి ఆవిడ మ్యారేజ్ అయింది. భార్య భర్తలు ఇద్దరు మా తండ్రి అవసాన కాలంలో వాళ్ళకి అండగా నిలబడ్డానికి ఆ ట్రాన్స్ఫర్లు దోహదం చేశాయని మీతో చెప్పగలనండి. అంచేత ప్రార్థన ఎంత గొప్పదో చూశారు కదా, పరిస్థితుల్ని ఎలా మార్చేస్తా. కాకపోతే అనేక మంది జీవితాల్లో జవాబులు చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే సురేఫెనికీ వంశస్థురాల్లాగా ప్రార్థన చెయ్యాల, సురేఫెనికీ వంశస్థురాల్లాగా ప్రార్థన చెయ్యాల. ఇందాక మీకు చెప్పాను కదా రిఫరెన్స్లో ఆ విధవరాలు మాటి మాటికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఎలా వెళ్ళిందో అలాగా ప్రార్థన చెయ్యాల. మొరపెట్టాలి మనం, మన గురించే కాకుండా ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మన పనులు మనం చేసుకుంటూ ఇతరుల పనులు కూడా చేసి పెడుతుండాలి. సాధ్యమైనంత ఇతరులకు ఉపకారం చేయాలి, సువార్త ప్రకటించాల, చెయ్యగలిగిన సహాయం ఇతరులకి మనం చేస్తూ ఉండాలండి. మన పనులు మనం చేయకుండా దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా నాకు ఇది ఇంకా జరగలేదు, నాకు అది ఇంకా జరగలేదు, నేను ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను అని కొంతమంది వాపోతూ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడైతే జరగలేదంటున్నారో వాళ్ళు సరిగ్గా దేవుడి పనిలో వాళ్ళు ముమ్మరంగా ఉన్నవాడు కారు. మనం ఏం చేయాలా, ఆయన మనకి దేవుడు ఏం చెప్పాడో అవి చేయాలా, ఆయన పని మనం చేయాలా, ఆయన సువార్తను ప్రకటించాలా, అవసరతలో ఉన్నవారికి చేయగలిగిన సహాయం అది ఏదైతే అది ఫైనాన్షియల్ సహాయం అవ్వచ్చు, శారీరకంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావచ్చు, ఇలాగ మనం చేసుకుంటూ ఆత్మను సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనకి ఇంకా జరగలేదేంటి, ఇంకా జరగలేదేంటి, ఇంకా అవ్వలేదనే బెంగరాదండి. ప్రభువులో మనం కొనసాగిపోతున్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతామండి. ఆ తర్వాత ఒక రోజుని అకస్మాత్తుగా చూడండి, జకర్యా ఒక దినాన్న దేవుని సన్నిధిలో
బలిస్తున్నటువంటి సమయంలో అర్పణిస్తున్నటువంటి సమయంలో ఒక దేవదూత కనబడింది అన్నది బైబిల్లో. అకస్మాత్తుగా మరి ఆ దేవదూత కనబడి జకర్యా నీ ప్రార్థన వినబడింది, నీ కుమారుడు పడతాడు అని చెప్తే మరి నమ్మలేకపోతాడు. అకస్మాత్తుగా ప్రభు కూడా మన జీవితాల్లో అలాగా తప్పకుండా వాళ్ళు పిల్లలు పుట్టలేదని దేవుడి మీద ఇసుక్కొని సణుక్కోలేదు, దేవుడి యొక్క నియమాలు నమ్మకంగా పాటిస్తున్న వ్యక్తులు ఆ జకర్యా ఎలిజబెత్తులు అయినా వాళ్ళ జీవితంలో ఆలస్యం అయిపోయింది బిడ్డలు పుట్టడం. కానీ వాళ్ళు దేవుడు సేవ మానుకోలేదండి, దేవుని పరిచర్యలో నమ్మకంగా యథార్థవంతులు నీతివంతులు చాలా ఏవైంది భయభక్తులు కలిగిన వారిని వాక్యం చెప్తుంది. ఏంటి మేము ఇంత భక్తిగా ఉన్నాం, దేవుడికి ఇంత ఇస్తున్నాం, ఇలా చేస్తున్నాం, అయినా మాకు పిల్లలు కలగలేదేటని దేవుడి మీద ఇసుక్కోలేదు సణుక్కోలేదు. కానీ వారి జీవితాల్లో వాళ్ళు దేవుని సేవలో సాగుతూ ఉండగా ఇంకా ఒకవేళ పిల్లలు పుట్టరనే స్థితికి వచ్చేసారేమో వాళ్ళు, కానీ అలాగని దేవుడు బిడ్డలను ఇవ్వలేదు కదా మేమెందుకు సేవ చేయాలని అనుకోకుండా దేవుడు పిల్లల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సేవలో వాడు కొనసాగుతున్నప్పుడు ఏం జరిగిందంటే షడన్గా వాడి జీవితాల్లో అద్భుతం జరిగి వ్యూహాన్ని పుట్టడం జరిగిందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం మరి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుకి చెప్పాము ఆయన విన్నారు నాకు తప్పకుండా జవాబు ఇస్తారని తప్పకుండా విశ్వాసం ఉంచాలండి. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేస్తాడు దేవుడు అని నమ్మిన తర్వాత ఇంకా పోనీలే అని మాట్లాడకూడదు, మనం రాజీ మాటలు మాట్లాడకూడదు, అవిశ్వాస మాటలు మాట్లాడకూడదు, మళ్ళీ పరిస్థితులను మాట్లాడకూడదు. ఏదైతే దేవుడికి అడిగేమో అది నమ్మి మరి ఆ జవాబుల గురించి మాట్లాడుకోవాలి, కానీ పరిస్థితిని గురించి మనం మాట్లాడుకోకూడదండి. దేవుడికి అంతా చెప్పాక ఇవ్వండి, ఇంత కష్టంలో ఉన్నాం, ఇంత బాధలో ఉన్నామండి, ఇంత బాధపడిపోతున్నాం, అలా మాట్లాడకూడదండి. ఎలా మాట్లాడదండి, ప్రార్థన చేశాను ప్రభు తీసుకొస్తానని చెప్పారు, ఎలా తీసుకొస్తారు నాకైతే నా ఊహక అందట్లేదు కానీ ఆయన తీసుకొస్తారు, అలా ఉండాలి మన మాటలో. ప్రార్థన చేశాను ప్రభు ఇస్తానని చెప్పారు, ఎలా ఇస్తాడో నాకు తెలియదు. పరలోకంలో యేసు ప్రభు ఆకాశంలో నుండి మన్నాను కురిపించాడు ఇస్రాయేలీయులకి, అలాగే నాకు చేస్తాడని మనం నూటికి నూరు పాడు నమ్మాలండి. అలాగే నమ్మినప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం గొప్ప కార్యాలు చూడగలుగుతామండి. కనుక ఈ దినాన్ని మనం పరిశీలించుకుందాం, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, ప్రార్థన పరిస్థితులను ఎలా మారుస్తుందో. ఎన్నో ఎంతమంది ప్రార్థనలో అభిమేలేక కోసం అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం, అలాగే నినివ పట్టణస్తులు ప్రార్థన చేస్తే దేవుడు ఆ నినివ పట్టణాన్ని మరి నాశనం చేయాలనుకుని ఆడ ప్రార్థనలు ఆలకించి ఎలాగ దేవుడు మళ్ళీ ఆ కోపాన్ని మళ్లించుకున్నాడో ధ్యానం చేసుకున్నాం. అలాగే యోనా కూడా మరపెట్టినప్పుడు దేవుడు మత్స్యానికి ఆజ్ఞాపించి కాపాడని చదువుకున్నాం. కనుక మన ప్రార్థన జీవితాలు ఎలా ఉన్నాయి, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా, పట్టుదలగా ప్రార్థన చేస్తున్నామా, కొంతకాలం ప్రార్థన చేసి ఇంకా జవాబు రాలే వదిలేస్తున్నామా, జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తున్నామా, లేక ఆలస్యమై జవాబు ఆలస్యం అవుతుందని ఇంకా ఆ విషయం ప్రార్థన చేయడం మానేస్తున్నావా. ప్రభు చెప్పారు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారో వాటన్నిటిని పొంది అన్నామని నమ్మండి అన్నాడు. అలాగా ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటున్నావా, ఎంత సమయం దేవుడితో మనం గడుపుతున్నాం. సైతాను మనల్ని ప్రార్థనే చేయనివ్వదండి, ప్రార్థన చేయాలా. నాకెంత ఆశ్చర్యం అనిపిస్తుందో, ఇస్రాయేలీలు ఎంతగానో అక్రమంగా వినీతిగా ప్రవర్తించినప్పుడు మరి మనం అటువంటి ప్రేమ కలిగి ఉంటున్నామా. ప్రతిసారి కూడా మోషే ఆడపక్షంగా దేవుని దగ్గర సాగిలపడ్డాడని ఉందండి. కనుక మనం కూడా ఎవరైనా తేడా పడగా ఉన్నప్పుడు మరి ప్రభు ఏంటి అలా ఉన్నారు అలా ఉన్నారని ఆడ మీద ఆయాసం పెట్టుకునే వారంగా కాకుండా ఆడ పక్షంగా దేవుని సన్నిధిలో నిజంగా నమ్మకంగా అయ్యో ప్రభు పలున్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సరిచేయ తండ్రి, సరిచేయనాయన,
ఆడకు అర్థం కావట్లేదు నువ్వు మార్చు నాయన అని. నిజంగా ఆడ కోసం నిజమైన భారంతో మనం ప్రార్థన చేస్తే ఆడలో మార్పు మనం చూడగలుగుతాం. నా సొంత అనుభవంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయండి. ఒక్కొక్కడు నాకు నచ్చినట్టుగా ప్రవర్తించినప్పుడు నేను చెప్తే వాడు వినరు, కానీ నేను ప్రార్థన చేస్తే ప్రభు వాళ్ళ జీవితాల్లో కొంత మార్పును తీసుకురావడం నేను గమనించడం జరిగిందండి. అంచేత ఎవరైనా మరి సరిగ్గా లేనప్పుడు మనం ఏం చెయ్యాలంటే వాళ్ళ కోసం, వాళ్ళ మార్పు కోసం కూడా పట్టుదలగా ప్రార్థన చెయ్యాలండి. అయ్యో వాళ్ళ పాపాన్ని క్షమించయ్యా, వాళ్ళ మార్చు అని ప్రార్థన చెయ్యాల. అలా ప్రార్థన చేస్తున్నావా? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ప్రేమతో ప్రార్థన చేస్తున్నావా? ఇతరుల కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తున్నావా? సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎప్పటికప్పుడు అలాగా ఒక 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 సహోదరు నాతో ఉంది, అలా ఆయన గారికి అస్సలు ఇష్టం ఉండదు యేసు ప్రభుని నమ్ముకోవడం, ఆయన బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటానని అంటూ అంది. ఎప్పుడు నా హృదయంలో నేను ప్రార్థన చేస్తానే ఉంటాను, అది బయటికి కనబడదు, నా హృదయంలో ప్రార్థన చేస్తానే ఉంటాను అండి. ఎంత గొప్ప మాట! మనం అలా చేస్తున్నామా? హృదయంలో ప్రభుని స్తుతిస్తూ ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నామా? మోషే ఇస్రాయేల్ పక్షంగా సాగిల పడినట్లుగా మనం కూడా మన బిడ్డల కొరకు, బంధువుల కొరకు, మన దేశస్థుల కొరకు ప్రభు సన్నిధిలో సాగిలపడి సాష్టాంగపడి తండ్రి వారి దోషాన్ని మన్నించి నన్ను బట్టి వాళ్ళని రక్షించని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని బట్టి వాళ్ళని రక్షిస్తాడు. మన దేశం మీద కూడా ప్రభు మన ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని కూడా రప్పించి మన దేశాన్ని రక్షిస్తాడు. ఈ మాటలు మీ హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ బిడ్డలందరినీ మరొకసారి నీ హస్తాల్లో పెడుతున్నాను. మేవిస్ గారికి తండ్రి ఈ వయస్సులో ఇచ్చిన భారం కొరకే నీకు వందనాలు. ఇంకా ఎక్కువగా తండ్రి నైనా విశ్వాసంలో మంచి ఐక్యత, ప్రేమ, అనురాగం, సాత్వికం, దీర్ఘశాంతం ఇలాంటి గుణలక్షణాలు అలవరడం కొరకు నీ కుమార్తెను ఎలా ప్రార్థన చేయాలో నేర్పించు నాయన. ఈ కూడికలో కూడుకునే బిడ్డలందరినీ ఒక్కొక్కరిని హస్తాల్లో పెడుతున్నాను. కరుణ్ జ్ఞాపకం చేసుకుని గర్భఫలం దయచేయి నాయన. జోయల్ని జ్ఞాపకం చేసుకుని ఏసు నామంలో ఆ బిడ్డ స్పష్టంగా మాట్లాడను గాక. బన్ని సునీతాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, దానికి కూడా నార్మల్ డెలివరీ ఇస్తే చక్కటి బహుమానం దయచేయండి. మరి ముఖ్యంగా ఈ వయసులో మేవిస్ గారు నీ సేవలో సాగిపోతూ ఉండగా ప్రభువ నీ కుమార్తెను బలపరచండి, ఉజ్జీవింపచేయండి ప్రభువ. నాయన కుమారుడిని కూడా రక్షించండి. భర్త గారికి ఆయురారోగ్యాలు దయచేయి నాయన. ఈ దినం కూడుకున్న బిడ్డల్ని ప్రేమ కలిగిన నీ హస్తాల్లో పెడుతున్నాను. దీవించమ్మని ఆశీర్వదించమ్మని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.